హాయ్ వ్యూవర్స్, ఈరోజు చందమామ కథ నమ్మక ద్రోహం. కానీ ఈ నమ్మక ద్రోహం కూడా ఎవరి వల్ల ఏంటి అన్నది కనుక ఈ కథలో మీరు కనుక గమనించినట్లయితే చాలా చాలా జాగ్రత్తగా ఉంటారు. అండ్ స్టార్ట్ చేసే ముందు మరలా చెప్తున్నా, అడవి అనేది కనుక ఉంటే ఆ అడవికి రాజు సింహమే, అలాగే నీదంటూ ఏదైనా లోకం ఉంటే ఆ లోకానికి రాజు నువ్వే, ఇది చెప్పటమే ఈ కథ యొక్క ఉద్దేశం. కథలోకి వెళ్దాం. ఓ అడవిలో ఓ సింహం. ఈ సింహానికి మంత్రి ఏమో గుండనక్క, సేనాపతి ఏమో ఒక పులి. ఇక ఈ అడవిలో ఓ రోజు ఇలా తిరుగుతూ తిరుగుతూ ఉంది సింహం. అనుకోకుండా కొంతమంది ఈటలు బరిసెలు పట్టుకొని ఒక ఏనుగుని వెంబడిస్తూ ఉన్నారు దాన్ని పట్టుకోవటానికి, బందీయటానికి. ఇక ఇమ్మీడియట్గా సింహం ఏం చేసింది, నా రాజ్యంలోకి వచ్చి నా ఏనుగు మీద బయట ఎవడో ఈ రకం దండెత్తటమా, లొంగదీసడం ట్రై చేయడం అని చెప్పేసి పెద్దగా గాండ్రించింది. దెబ్బకి అంతే, దాని గర్జన సౌండ్కే ఇది పడిపోయి వచ్చిన వాళ్ళకి పరార్. ఏనుగు ఎంతో సంతోషంగా, ధన్యవాదాలు మహారాజా, మీ వల్లే ఈరోజు నేను కాపాడబడ్డానని చెప్పేసి అంది. అప్పుడు సింహం అంది, రాజుగా నా బాధ్యత నా రాజ్యంలో వారిని కాపాడటం, మనమంతా ఒకటే, మనది ఈ రాజ్యం అని చెప్పేసి అన్నాడు. ఇలా రోజులు గడుస్తూ ఉన్నాయి. ఇక ఇంతలో ఈ పులి ఏం చేసింది, ఈ సింహం బ్రతికుండగా నేను రాజు అయ్యే ఇదైతే లేదు, నేను ఖచ్చితంగా రాజును అవ్వాలంటే సింహాన్ని అడ్డు తొలగించుకోవాలి, కానీ ఎలా ఏంటి అన్నప్పుడు పక్కనే ఉన్నటువంటి గుంటనక్క కనిపించింది. సో ఆల్రెడీ సేనాపతిగా ఈ పులి, గుంటనక్క మంత్రిగా ఉంది. సో ఈ మంత్రి కనుక చెప్తే సింహం ఏదైనా సరే చేస్తాడు. అండ్ ఈ గుంటనక్క ఇప్పుడు నేను ఏదన్నా ఒక అత్యాశ కల్పించాలి అని చెప్పేసి అనుకుంది. అనుకున్నది తడవగా గుంటనక్క దగ్గరికి వెళ్ళి, మంత్రిగారు మీరు చాలా తెలివి గలవారు, మీలాంటి వారు రాజుగా ఉండాలి, కానీ ఆ సింహం ఏంటండి, నేను సేనాపతిగా ఉన్నా, నువ్వు సింహాన్ని కతం చేయి, నేను నిన్ను రాజుని చేస్తా అని చెప్పేసి సేనాపతిగా ఉన్నటువంటి ఈ పులి వెళ్ళి ఆ గుంటనక్కకు చెప్పింది. అది దొరికిందే ఛాన్స్ అని చెప్పేసి ముందు వెనక ఆలోచించకుండా, దాని యొక్క తహత్ ఏంటి దాని యొక్క అర్హత ఏంటి ఇవేమి ఆలోచించకుండా సింహాన్ని చంపితే చాలు ఇక నేనే రాజునని చెప్పేసి అనుకుంది. ఇది కూడా ఎలా, ఆ పులి నన్ను రాజుని చేసిద్ది అని చెప్పేసి, ఎందుకంటే సేనాపతి కదా అని చెప్పేసి ఇక అనుకున్నది తడువుగా సింహంతో పాటు ఒకరోజు వేటకు వెళ్ళింది. సింహానికి దాహం వేసింది. ఓ కొలంలో దిగి నీళ్లు తాగబోతుంటే రాజుగారు ఇక్కడ తాగొద్దండి, ఈ కొలంలో కొంతమంది వేటగాళ్ళు మందు కలుపుతున్నారు, నేను ఈ మధ్య గమనించున్నాను, ఇక్కడ కొంచెం దూరంలోనే ఒక మంచి తీయని నీరు ఉన్నటువంటి ఒక సరస్సు ఉంది, చిన్న కుంట లాంటిది, ఆడ తాగుదాం పదండి అని చెప్పేసి అంది. సరే మంత్రి చెప్పాడు కదా అని చెప్పేసి వెళ్ళారు. ఇలా వెళ్ళారు, నిజమే ఈ పులి సింహం ఏం చేసింది, ఆ నీటిని టచ్ చేసింది, నిజమే చాలా తీయగా ఉన్నాయి. ఇక్కడ ఉన్నటువంటి రహస్యం ఏంటంటే, తీయగా ఉన్నటువంటి ఈ నీరు ఉన్నది ఒక ఊబిలో, పైకి అలా లైట్గా నీరులా కనిపించింది, కానీ దిగితే ఊబిలో కూరిగిపోతాం. ఆ సింహం పాపం ఇంకొంచెం నీరు ఎక్కువ తాగుదని చెప్పి లోపలికి దిగింది, ఊబిలో కూరిగిపోయింది. కాపాడండి చెప్పి సింహం అరుస్తూ ఉంది, ఊబిలో కూరిగిపోతూ ఉంది. ఈ గుంటనక్క వచ్చేసి ఇక సింహం పని అయిపోయింది, ఇంకెవరు ఇటు రాలేరు, ఇక నేనే రాజుని చెప్పేసి ఆగమేగలను పరిగెట్టుకుంటూ పులి దగ్గరికి వెళ్ళింది. సేనాపతి, సింహాన్ని చంపేసేసా, మహారాజు చచ్చిపోయాడు, ఇక మంత్రినటువంటి నేనే రాజుని చేశానన్ను రాజుని అంది. దా చేస్తాను దా అని చెప్పేసి ఈ పులి లాగిపెట్టి కొట్టి నక్కని మొత్తం చీల్చి ఏ పాటుకు అపాటు పడేసింది, అంటే నక్క చచ్చిపోయింది. ఇక పులి ఏం చేస్తూ ఉంది, ఆహా ఇక నేనే రాజుని కదా రేపటి నుంచి అనుకుంటా ఉంది. ఈలోపు సింహం వచ్చేసి కాపాడండి అని చెప్పేసి అరుస్తూనే ఉంది, ఏదో ఊబిలో పడి. ఇక ఈలోపు అటు నుంచి వెళ్తున్నటువంటి ఏనుగులు చూశాయి, అరే మన రాజుగారు ఏంటి ఇలా ఉన్నారు, మనం ఆపదలో ఉన్నప్పుడు కాపాడారు, మన రాజుగారు ఆపదలో ఉన్నప్పుడు కాపాడకపోతే ఎట్లా అని చెప్పేసి ఈ ఏనుగులు ఏం చేశాయి, వాటి యొక్క పొడవైనటువంటి తొండ ముందు చూసారా, అది ఆ సింహానికి అందించాయి. అందించగానే ఎలాకలా దానిని పట్టుకొని బయటకు వచ్చేసింది ఈ సింహం. వచ్చి రాగానే అర్థమైపోయింది ఈ గుంటనక్క పని ఇదంతా, దీని వెనక ఎవడో ఉండి చేయించాడు ఇది అని చెప్పేసి బయటికి వచ్చి రాగానే పెద్దగా గర్జించింది. ఆ గర్జన దెబ్బకి సింహం పులిని చూసారా, కాబోయే రాజు నేను విర్రవీగుతోంది, సేనాపతికి ఉన్నటువంటి పులి దెబ్బకి ఇది బయటేసి దానికి, వామ్మో సింహం బతికే ఉందిరా బాబోయ్, నేను గనక దొరికితే చంపేసిద్దునని చెప్పేసి అక్కడి నుంచి పరారైపోయింది. ఇంకా ఇది కథ. నమ్మక ద్రోహం చేసింది ఎవరు ఇక్కడ, సింహానికేమో నక్క నమ్మక ద్రోహం చేసింది, ఈ నక్కకేమో పులి నమ్మక ద్రోహం చేసింది. ఓవరాల్ ఇక్కడ మనకు అర్థమవలసింది ఏంటి, చీడ పురుగుల్లాంటి మనస్తత్వం ఉన్నటువంటి మనుషులు ఎవరైనా సరే ఏ రోజుకైనా సరే మనకి నమ్మక ద్రోహం చేస్తారు, కాబట్టి వారిని దరిదాపుకు రానివ్వకూడదు, నెంబర్ వన్. ఇంకా నెంబర్ టూ, సింహం ఎలాగైతే తన రాజ్యంలో తాను రాజో, మీరు కూడా మీ లోకంలో రాజే.
సో మీ లోకంలో ఎవరు ఉండాలి? ఏనుగు లాంటి మంచి వాళ్ళు ఉండాలి, సాయానికి సాయం మంచి గొప్ప గుణగణం ఉన్నటువంటి వాళ్ళు ఉండాలి. అది మీ కుటుంబం అయినా కావచ్చు, మీ ఫ్రెండ్ సర్కిల్ అయినా కావచ్చు, మీరు ఉండే ప్లేస్ ఎక్కడైనా సరే కావచ్చు, ఏనుగు లాంటి మంచి వాళ్ళని మీతో ఉంచుకోండి. మీరు దానికి చిన్న సాయం చేస్తే చాలు, మీరు ఎంత ఆపదలు ఉన్నా వాళ్ళు కాపాడతారు. ఇదే విధంగా ఈ సేనాపతి రాజు లాంటి మనస్తున్న దుర్మార్గులు కావచ్చు, గుంటనక్క లాంటి పిచ్చ తెలివితేటలు, అసూయ, ద్వేషం, అత్యాశ ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, ఎంత దూరమైతే అంత దూరంగా వారిని ఉంచండి. మీరు ఇటువంటి వారిని దూరంగా ఉంచి ఏనుగు లాంటి మంచి వాళ్ళతో సంతోషంగా ఉండండి. ఇది ఇవాళ చందమామ కథ.